పేదల భూముల జోలికొస్తే ప్రభుత్వ పతనం తప్పదు అన్న సంచలన కమెంట్ చేశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సార్. సో నిన్న లగచర్ల లడాయి ఎక్కడి వరకు పోయింది, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేందుకు లగచర్ల వరకు వెళ్ళిండ్రు. సో సార్ తోటి మాట్లాడదాం, అక్కడ విషయాలు చాలా వరకు తెలుసుకుందాం. అసలు ఒంటెద్దు పోకడగా పోతున్నటువంటి గవర్నమెంట్ అక్కడ ఫార్మాసిటీని పెట్టేందుకు ముందుకెళ్తుందా, లేదంటే భూసేకరణ విషయంలో వాళ్ళ సొంత భూములను ఫార్మాసిటీ కోసం తీసుకుంటామని ప్రభుత్వం అంటుంటే మేము మా ప్రాణాలు పోయినా ఇయ్యమంటున్న రైతుల ఆవేదన ఏ విధంగా ఉంది, వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళి తెలుసుకున్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది, వారి వెనకాల మరి సిపిఎం పార్టీ ఉంటుందా లేదా అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. నిన్న గ్రౌండ్కి వెళ్ళారు మీరు లగచర్లకి, ఆ లడా ఎక్కడికి వచ్చింది సార్? అంటే ప్రభుత్వం ఒంటెద్దు పోకుండా పోతుంది, వీళ్ళేమో మా భూములు మేము సచ్చినా ఇయ్యమంటుండ్రు, సో గ్రౌండ్ రియాలిటీ ఏంది అక్కడ మీరు తెలుసుకున్నారా నిన్న? వాస్తవం లగచర్లలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చాలా ఘోరంగా ఉంది. ఇది చాలా తప్పు. అమాయకులైన గిరిజనుల పైన అంత కక్షపునాల్సిన అవసరం లేదు. ఒక పక్క అది తొండలు గుడ్లు పెట్టే భూమి, బీడు భూమి, అసలేమి పండవు అనే మాటలు చెప్పారు గవర్నమెంట్ నుంచి. మేము స్వయంగా చూసాం, చాలా స్పష్టంగా రెండు పంటలు పండే భూములు, మంచి ఆస్తిపరులుగా ఉన్న గిరిజనులు ఉన్నారు, పక్క బిల్డింగ్లు 100-150 దాకా కనపడినాయి, రకరకాల ఆధునిక పంటలు కూడా వేసి డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా పెట్టారు. అట్లాంటి సుక్షేత్రమైన రెండు పంటలు పండే భూముల్ని తీసుకోవడం అనేది వాస్తవంగా చట్టవిరుద్ధం. అది 2013లో వచ్చిన ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో కూడా స్పష్టంగా వ్యవసాయానికి అనువుగా లేని భూముల్ని, పంటలు పండిన భూములను మాత్రమే ప్రాజెక్టులకు కానీ లేక ఫ్యాక్టరీలకు కానీ తీసుకోవాలనేది ఉంది. పైగా ఇక్కడ ఇంకా ప్రత్యేకత ఏంటంటే తీసుకుంటున్న భూమి ఫార్మాసిటీ. ఫార్మాసిటీ అంటే మందులు తయారు చేయడం. మందులు తయారు చేస్తే వచ్చే విష పదార్థాలు చాలా ప్రమాదకరం మనుషుల ఆరోగ్యాలకు. ఆ చుట్టూ జనసాంద్రత ఉన్న గ్రామాలు ఉన్నాయి, అంతమంది ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఫార్మాసిటీ నిర్మించడం అనేది సరైనది కాదు. ఏ రీతిగా చూసినా సరే ఆ స్పాట్ సెలక్షన్ అనేది అసలు కరెక్ట్ కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఆ ప్రాజెక్ట్ విరమించుకోవడం అనేది మంచిది. మరి ఎందుకు సార్ గవర్నమెంట్కి కూడా ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తన కింద ఉన్నటువంటి అధికారులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు, కానీ ఎందుకు ఇంత మొండిగా అక్కడ ఫార్మాసిటీ పెడతాను, అక్కడ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, హైదరాబాద్ తర్వాత కూడా వికారాబాద్నే నేను అంత డెవలప్ చేస్తాను అన్న, ఎందుకు అంత మొండిగా పోతుంది గవర్నమెంట్? ప్రభుత్వాలు గతంలో కూడా ఇట్లా వ్యవహరించినాయి. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా ఇబ్రహీంపట్నం ఏరియాలో చాలా గ్రామాల్లో రైతులందరినీ నడిపించి ఎన్ని ఉద్యమాలు చేసినా సరే బలవంతంగా 13,000 ఎకరాల భూములు సేకరించారు. ఆనాడు మా పార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసింది, నేను కూడా స్వయంగా పాదయాత్ర చేశాను. మేము చేసిన పోరాటం అంతా ఆ భూములకు కాస్త రేట్లు సాధించడానికి పనికొచ్చింది తప్ప ఆ భూసేకరణ మాత్రం ఆపలేకపోయాం. కానీ ఇప్పుడు ఆ సేకరించిన భూమిలో ఫార్మాసిటీ పెట్టట్లేదు. అక్కడ ఫార్మాసిటీ పెట్టం, దాన్ని విదేశస్తులకు అప్పచెప్పేస్తామని చెప్తున్నాడు, ఫోర్త్ సిటీ అంటున్నారు. ఇప్పుడు ఆ 13,000 ఎకరాలతో పాటు ఇంకొక 15,000 ఎకరాలు సేకరించి మొత్తం 30,000 ఎకరాలతోటి ఫోర్త్ సిటీ, ఇంకా దానికి ఏదో విశ్వనగరం అని ఇట్లాంటి కేసీఆర్ కూడా చాలా చెప్పాడు ఇట్లాంటి. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తున్నాడు, ఇది సరైనది కాదు. ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేయాల్సిన ఫార్మాసిటీ ఎందుకు మార్చారు, ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నారు, ఇక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం అనుకున్న ప్రత్యేక కారణాలు ఏంటనేది ప్రభుత్వమే చెప్పాలి. దాని అనుకున్న చిదంబర రహస్యం ఏంటనేది ఆయనే విప్పాలి. అందుకని దీన్ని మాత్రం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి అక్కడ జరిగిన అన్నీ మీరు చూసే ఉంటారు, ఈ నెల 11వ తేదీన జరిగిన ఇష్యూ కూడా, కలెక్టర్ అక్కడికి వెళ్ళడం, ఆయన మీద తిరుగుబాటు చేయడం, అక్కడ ఉన్నటువంటి ఇంకా ఆ రోజు అర్ధరాత్రి నుంచి అక్రమ అరెస్టులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మహిళల మీద లైంగిక దాడులు కావచ్చు, ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో అయినాయని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో ఈ అక్రమ అరెస్టులను కావచ్చు లేదంటే మహిళల మీద లైంగిక దాడులను ఎట్లా చూస్తారు? వాస్తవంగా ఆ రోజు కలెక్టర్ గారు ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది చాలా స్పష్టంగా ప్రత్యక్ష సాక్షులు, ఆ ఘటనలో పాల్గొన్న వ్యక్తులతో మేము మాట్లాడాం, వాళ్ళు మాట్లాడిన వీడియో రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు చెప్పిన స్పష్టమైన సమాచారం ఏంటంటే కలెక్టర్ గారు వచ్చాడు, ఎక్కడైతే భూములు కోల్పోతున్నారో ఆ గ్రామాలు కాకుండా, లగచర్లు కానీ ఆ తండాలు కానీ ఆ గ్రామాల్లో కాకుండా మండల హెడ్ క్వార్టర్లో, దుద్యాల మండలంలో, దుద్యాల హెడ్ క్వార్టర్లో ఆయన మీటింగ్ పెట్టారు. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి కొంతమంది ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే పేరు చెప్తున్నారో ఆయన కూడా సురేష్ అని చెప్తున్నారు,
ఆయన కూడా రిక్వెస్ట్ చేశాడని కలెక్టర్ గారు, భూములు అక్కడ ఉన్నాయి, ప్రజలందరూ అక్కడ పోగై ఉన్నారు కాబట్టి అక్కడికి రావాలని చెప్పారు. కలెక్టర్ కూడా మంచివాళ్ళగా కనపడ్డాడు, ఆయన కోరికను వెంటనే అంగీకరించారు, ఊళ్ళోకి వెళ్ళారు. అక్కడ మేము భూములు ఇవ్వం అంటే ఆ రోజు కొత్తగా జరిగిందేం కాదు, 9 నెలలుగా ఈ గొడవ జరుగుతుంది. 9 నెలలుగా వాళ్ళు మండల కేంద్రాల్లో ధర్నాలు చేశారు, జిల్లా కలెక్టర్కి చెప్పారు, ఎంతోమందికి మెమరాండాలు ఇచ్చారు, మా భూములు లాక్కోవద్దని చెప్పి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ క్రమంలో మళ్ళీ కలెక్టర్ తమను ఒప్పించడానికే వస్తున్నాడనే ఆవేశంతో కలెక్టర్ గో బ్యాక్ అనే నినాదాలు వాళ్ళు ప్రారంభం చేశారని వాళ్ళు చెప్పిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలు ఇవి. గో బ్యాక్ అనే నినాదాలు ఇస్తున్న సందర్భంలోనే ఒకళ్ళో ఇద్దరు తొందరపాటుగా ఆయన్ని నెట్టేయడము లేదా ఇంకా ఇతర అధికారుల మీద ఒకళ్ళిద్దరి మీద చేయి చేసుకోవడము ఇట్లాంటి పొరపాటు జరిగింది అక్కడ. ఇది వాస్తవం, ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు. దానికి ఎవరో కుట్ర చేశారని కానీ ఏదో ఒక పార్టీ కుట్ర అని కానీ ఆ రూపంలో మాకేం అనిపించలేదు. అక్కడ ప్రజలు అట్లా ఎవరూ చెప్పలేదు. పైగా వీళ్ళందరూ పోగైన వాళ్ళు కూడా, అత్యధికులు మేము ఇష్టపడి ఓటేసాం రేవంత్ రెడ్డి గారు, కానీ అందరూ రేవంత్ రెడ్డి గారు ఓటర్లాగానే కనబడ్డారు. మేము కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తోంది, మా భూమి లాగేస్తుంది అని మహిళలంతా కన్నీరు పెట్టారు. కాబట్టి కలెక్టర్ గారి మీద ఆ రకంగా వ్యవహరించడం అనేది తప్పది, దాన్ని మేము ఖండిస్తున్నాం. వాస్తవంగా ఆ తప్పు చేసిన వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు లేదా కేసు పెట్టి శిక్షించవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కానీ ఆ ఘటన ఆసరా చేసుకొని మొత్తం భూమి సమస్యని మళ్ళీ వక్రీకరించడానికి అర్ధరాత్రి 1.5 గంటల సమయంలో ఊళ్ళో కరెంటు బంద్ చేసి, నెట్ బంద్ చేసి, తలుపులు బద్దలు కొట్టి లోపల ప్రవేశించడం, మగవాళ్ళందరిని తీసుకుపోవడం, ఆడవాళ్ళని వాళ్ళు వీడియోలో చెప్పారు చాలా అసభ్యంగా ప్రవర్తించారు, తాకరాని చోట తాకారు, అట్లా మిస్బిహేవ్ చేశారని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. బాగా తాగి ఉన్నారు పోలీసులు అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా టూ మచ్, అది అట్లాంటి ఘోరం జరగకూడదు. తప్పనిసరిగా విచారణ జరగాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి మొత్తం ఘటన పైన. దానికి కారకులైనటువంటి పోలీసు అధికారులు కానీ ఎవరైనా సరే వాళ్ళని చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని మేము సమర్థించట్లేదు. కానీ భూమి సమస్య వేరు, ఫార్మాసిటీ సమస్య వేరు, వాళ్ళ బ్రతుకులు ఆ భూమి మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ భూముల్ని ఫార్మాసిటీకి తీసుకోవడాన్ని ఆ నిర్ణయాన్ని ఆపేయాలన్నదే మేము భావిస్తున్నాం. సార్, మీరంటే మిమ్మల్ని అంటే వామపక్ష పార్టీల నేతలుగా మిమ్మల్ని అలౌ చేశారు, కానీ అక్కడికి ఒక మీడియాని అలౌ చేయట్లేదు, మానవ హక్కుల కమిషన్కి సంబంధించిన సభ్యులు ఎవరన్నా పోతే అలౌ చేయట్లేదు. ఈవెన్ మొన్న మహిళా సంఘాల నేతల జేఏసీ నేతలు కూడా వెళ్తే కూడా వాళ్ళ డ్రెస్సులు చింపడం ఇవన్నీ పోలీసులకు వాళ్ళకు చాలా వాగ్వాదం జరగడం, వాళ్ళు గో బ్యాక్ అంటూ ఆల్మోస్ట్ వాళ్ళు హైదరాబాద్ వచ్చే వరకు కూడా వాళ్ళ వెనకాల నే ఎస్కాట్ లాగా వచ్చి వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తారు, తరిమి కొట్టడంలా అన్నట్టే ఇంకా. సో దీన్ని ఎట్లా చూస్తారు అసలు, ఎందుకు లగచర్ల అనేది ఏమన్నా నిషేధిత ప్రాంతమా లేదంటే ఏదైనా పాకిస్తాన్ బార్డరా? అది చాలా తప్పు, అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా తప్పుగా వ్యవహరిస్తుంది ఈ విషయంలో. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన ఒక మాట చెప్పాడు, కాంగ్రెస్ అధిష్టాన వర్గం వీళ్ళందరూ 6 గ్యారంటీలు అని మాటలు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అంటే నాకు బాగా గుర్తు, స్పష్టంగా పత్రికలు కూడా ప్రకటించినాయి, 6 గ్యారంటీలు కాదు నేను 7వ గ్యారంటీ కూడా ఇస్తున్నాను. ఆ 7వ గ్యారంటీ పత్రికా స్వేచ్ఛ, ప్రజల స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ఇది 7వ గ్యారంటీ అని చెప్పాడు. అధికారంలో రాగానే 7వ గ్యారంటీని అమలు చేస్తున్నాను ఫస్ట్ అని చెప్పి సెక్రటరేట్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలన్నింటిని కొలగొట్టించాడు, బుల్డోజర్లు పెట్టి వాటన్నిటిని లాగిన్ చేయడం మీ పత్రికల వాళ్ళు కూడా చాలా హైలైట్ చేసి చూపించారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కంచెలన్నీ తొలగించేస్తుంది, ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది, ఇంకా ముఖ్యమంత్రి మంత్రుల దగ్గరికి స్వేచ్ఛగా పోయి అప్పీల్ చేసుకోవచ్చు, అర్జీలు పెట్టుకోవచ్చు అని చెప్పారు. 1-2 రోజులు ఈ డ్రామా నడిచింది బాగానే. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది, మూసీ నది ప్రాజెక్టు విషయంలో ఏం చేశారు, హైడ్రా విషయంలో ఏం చేశారు, గ్రూప్ 1 పరీక్షల వివాదంలో ఏం చేశారు, దామగుండం అటవీ సమస్య దాన్ని ఏం చేశారు, ఇప్పుడు అగచర్ల గురించి ఏం చేశారు, లేదా ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు మీరే చెప్పినట్టుగా మానవ హక్కుల గురించి కానీ మహిళా సంఘాలు కానీ మరి వీళ్ళందరూ ఏం పాపం చేశారు, అదే కల్లోలిత ప్రాంతంలాగా నక్సలైట్ ప్రాంతంలాగా ప్రకటిస్తున్నారు తప్ప. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది ప్రజాస్వామ్యం మన పాకిస్తాన్లో ఉన్నామా లేదు ఇంకెక్కడో నియంతృత్వ దేశంలో ఉన్నామా అని అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా చేయడం ప్రజలకు చాలా ఆశాభంగం కలిగిస్తుంది. బహుశా ఆయన ఏం అంచనా వేస్తున్నాడో కానీ ఇట్లాంటి నిర్బంధాలు ప్రయోగించిన ప్రభుత్వం ఎక్కడా కూడా ముందుకు సాగలేదు. చాలా రాజకీయ నష్టం చవి చూడాల్సి వచ్చింది చరిత్రలో. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మంచిగా పరిపాలించాలని కోరుకుంటున్నాం, వాగ్దానాలు అమలు జరపాలని కోరుకుంటున్నాం, ప్రజలు కోరుకున్నట్టు 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు, ఇప్పటికైనా ఆలోచించుకోవడం మంచిది.
సార్, కొండారెడ్డిపల్లికి సంబంధించి ఇష్యూ. సో మాజీ సర్పంచ్, సో 85 ఏళ్ళ ముసలాయన, సో ఆయన ఆత్మహత్య చేసుకోవడం, అక్కడ ఉన్న వాళ్ళ బలవంతపు చర్యల వల్లనే నేను ఈ ఆత్మహత్యకు పాల్పడుతున్నాను నోట్ కూడా రాశారు. సో రేవంత్ రెడ్డి స్వయాన సోదరుల కారణంగానే, వాళ్ళ ఒత్తిడి కారణంగానే నేను ఈ రకంగా చేస్తున్నాను. సో దీని విషయంలో ఏం చెప్తారు సార్? అది ఆత్మహత్య అంటారా, ప్రభుత్వ హత్య అంటారా? అఘటన చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది. ఆయన అలా మాజీ సర్పంచ్ గారు అలా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. మేము కూడా స్పందిస్తున్నాం. దాని వెనక ఏముందనేది ఆయన స్టేట్మెంట్ ఆధారంగా పూర్తి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సొంత గ్రామం కావడం, ఆయన బ్రదర్స్ వల్లనే నేను ఇలా చేసుకోవాల్సి వచ్చింది అని ఆయన స్పష్టంగా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది, దానికి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. తప్పకుండా విచారణ చేయించాలి, దోషుల పైన కఠినంగా శిక్షించాలి. తమ్ముడైనా సరే న్యాయం న్యాయమే, చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. తప్పనిసరిగా వెంటనే కేసు పెట్టి విచారించాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఇక కొడంగల్ విషయానికి వద్దాం సార్. అక్కడ అక్కడున్న స్థానిక గ్రామాలు లేదంటే తాండావాసులు ఓట్లు వేయడం వల్లనే ఆయన గెలిచిండు, అక్కడ ఎమ్మెల్యేగా విన్ అయ్యిండు. సో అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను కావచ్చు లేదంటే రైతులను కావచ్చు, ఒప్పించి మెప్పించి ఎందుకు ఆ భూములను తీసుకోలేకపోతుండు, ఎందుకు వాళ్ళ మీద ఇలాంటి రకమైన చర్యలకు కావచ్చు లేదంటే వాళ్ళ మీద ఒక అక్కడికి ఎవరిని పోకుండా చేయడం కావచ్చు, వాళ్ళని కూడా బయటికి రాకుండా నిషేధిత ప్రాంతంగా ఉంచడం కావచ్చు లేదంటే అక్కడ 144 సెక్షన్ ఎట్లా చూస్తారు? అక్కడ ప్రజల్లో ఒక చర్చ ఉంది, అదేంటంటే కొడంగల్ నారాయణపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి ఉంది. అక్కడ యాక్చువల్గా 4 ఏళ్ళ కింద ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సాధించాలని, దానికి డబ్బు కేటాయించాలని ఒక పాదయాత్ర జరిగింది. నేను స్వయంగా పాదయాత్రలు పాల్గొన్న 15 రోజులు. అక్కడ అంతకుముందు మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి గారు ఇప్పుడు చనిపోయాడు, ఆయన నాతో పాటు ఆయన కూడా నడిచాడు. రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు డిమాండ్ చేశాడు, ఈ ప్రాజెక్ట్ చాలా కీలకమైంది, దీనికి శాంక్షన్ చేయాలి, ఈ పాదయాత్రకి మద్దతు ఇస్తున్నా అని చెప్పి ఆయన కూడా ప్రకటన చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది, దాని నుంచి నీళ్లు వస్తాయి. విషయం ఏంటంటే ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ నీళ్లతోటి ఇప్పుడు ఫార్మాసిటీకి తీసుకుని ఈ 3,000 ఎకరాల భూములకు నీళ్ళు వస్తాయి, అంత సుక్షేత్రంగా పండే అవకాశం ఉంది. ఈ భూములన్నీ తీసి తమ కుటుంబ సభ్యులకు పంచాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా ప్రధాన ప్రతిపక్షం వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అనేది నేను కామెంట్ చేయలేను, కానీ ఇవన్నీ లింక్ పెట్టి చూస్తే కింద ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మేము పోయి అక్కడ పరిశీలిస్తున్నప్పుడు అక్కడ నీళ్ల ప్రాజెక్ట్ తేవడం, ఇక్కడ భూములు ఆక్రమించడం, ఈ భూములకి ఆ నీళ్ల కనెక్షన్ పెట్టి పరిశ్రమలు సొంత మనుషులకు అప్పజెప్పాలనే కుట్ర జరుగుతోంది అనే రూపంలో వస్తుంది. నేను ఒక స్నేహితుడిగా హితోభిలాషిగా రేవంత్ రెడ్డి గారికి పార్టీ తరఫున సలహా చెప్తారు, ఎందుకు ఈ బదనామంతం మోయాలి, ఇది అవసరమే ఉంది? తను అనుకున్న విధంగా ఒక పాపులర్ లీడర్గా ముందుకు వచ్చాడు, ఉద్యమం నడిపాడు, కాంగ్రెస్ పార్టీ కానీ ఏదో ఒక పార్టీతో ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడు. ఇప్పుడు వీలైనది తనున్నంతకాలం చాలా బాగా పరిపాలించాడు అని పేరు తెచ్చుకోవడం మంచిది తప్ప ఇంకా ఇట్లాంటి ఆరోపణలు పొందాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటికైనా ఆలోచించుకొని వీటి మీద ఖచ్చితంగా వ్యవహరిస్తున్నాడు, తన అని లేకుండా తమ్ముడని లేకుండా విచారణ చేస్తున్నాడు, తప్పును తప్పుగా చూస్తున్నాడు అనే పేరు తెచ్చుకోవాలంటే ఆయన ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించడం అవసరం. మీరు చేసినటువంటి సంచలన కామెంట్ గురించి మాట్లాడదాం. పేదల భూముల జోలికి వస్తే ప్రభుత్వ పతనాలు తప్పవు అన్న ఒక సంచలన కామెంట్ చేశారు. సో మీరు అక్కడ ఉన్నటువంటి నిరుపేదల పక్షాన కావచ్చు లేదంటే రైతుల పక్షాన, వాళ్ళు ఇయ్యమంటారు వాళ్ళ భూములు, ఎందుకంటే అదే వాళ్ళకి జీవనాధారం. సో వాళ్ళ విషయంలో, వాళ్ళకి న్యాయం జరిగే విషయంలో మీ ఫైట్ ఎట్లుంటుంది సార్? ఏం చెప్తారు మీ కామెంట్ గురించి? ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా, ఏ ప్రభుత్వం అయినా, ప్రపంచంలో ఏ ప్రభుత్వం అయినా సరే రైతు జోలికి వచ్చిన చోట, రైతు కన్నీళ్లు పెట్టించినటువంటి చోట ఎక్కడా కూడా ప్రభుత్వాలు మనం కూడా సాగించలేదు. తాత్కాలికంగా కొంత నడవచ్చు, నేను నడక. ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, మొత్తం రైతులందరిని ఉద్ధరించి అన్నాడు, ఎకరానికి 10,000 ఇచ్చా అన్నాడు, రైతు బంధు అన్నాడు, లేకపోతే రైతు భీమా అన్నాడు, 1 కోటి ఎకరాల భూములకు నీళ్లు ఇచ్చా అన్నాడు, ప్రాజెక్టులు అన్నాడు, కాళేశ్వరం ప్రపంచంలో అద్భుతం అన్నాడు. అయినా సరే రైతు మీద కన్నీళ్ళు వచ్చే పనులు కొన్ని చేశాడు. ప్రాజెక్టులు కట్టించినప్పుడు అదే మలనసాగర్లో కాల్పులు జరిపించాడు, నేను పాదయాత్ర చేశాను, ఆ ఊళ్ళోకి పోనివ్వలేదు. ఇట్లాగే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎట్లయితే ఊళ్ళలో పోనీకుండా చుట్టూ పోలీసు కాపలాలు పెట్టారో ఆ రకంగానే అక్కడ మొత్తం పోలీసు కాపలా పెట్టాడు కేసీఆర్ గారు.
లాస్ట్ మినిట్లో మీ హెచ్చరిక చేసిన తర్వాత ఈయన పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి కారులో వెళ్ళగలిగాను నిన్న అగచర్లకు. కేసీఆర్ ఆ పర్మిషన్ ఉడియల ఇకపోతే నేను మారువేషం వేసుకొని మోటార్ సైకిల్ వేసుకొని రాత్రిపూట దొంగదారులు నడుచుకుంటూ ఆ ఘాట్ కానీ లేకపోతే ఇంకా అనేక పల్లెలు మలనసాగర్ ఏరియాలో ప్రతి గ్రామం తిరిగాను, ప్రతి రైతును కలిశాను. ఆపలేకపోయారు, కారులో పోతే ఆపగలుగుతారు, నేను ఎట్లా ఆపుతాను నన్న. అప్పుడు కేసీఆర్ అసెంబ్లీలో చెప్పాడు, అసెంబ్లీ ప్రసంగాలు రికార్డులు ఉంటుంది, తమ్మిని నిరభద్రం సిపిఎం నాయకుడు దొంగలాగా మారేషాలు వేసుకుని ఊళ్ళో తిరుగుతున్నాడు, అంత కర్మ ఏమొచ్చింది ఆయనకి అని మాట్లాడాడు. నువ్వే పట్టించావు కర్మ, నీ కర్మ అనుకోవట్లే, ప్రజల దగ్గర చేరడానికి ఎన్ని వేషాలు వేసైనా ప్రజల దగ్గరికి పోరడం నా ధర్మం. ఎర్ర జెండా ఎప్పుడూ ప్రజల కంట కన్నీళ్ళు వస్తే సహించదు, ప్రజల కష్టం ఎక్కడ ఉంటే ఎర్ర జెండా అక్కడ ఉంటుంది, నేను అక్కడ ఉంటాను. అది రేవంత్ రెడ్డి అయినా అంతే, లేదు మొన్నటి కేసీఆర్ అయినా అంతే, రేపు ఇంకొకళ్ళు అయినా అంతే. సార్, గత ప్రభుత్వ హయాంలో మీకు కొన్నిటి దగ్గర పర్మిషన్స్ రాలేదు ఇట్లాంటి ఇష్యూస్లో పబ్లిక్ దగ్గరికి వెళ్ళడానికి అంటున్నారు, మరి ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ కావచ్చు, మీడియాని కావచ్చు, అట్లాగే మహిళా సంఘాల నాయకులను ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు, ఎక్కడికక్కడ బ్యారిగేడ్స్ ఏర్పాటు చేసుకొని సో పోలీస్ పికెటింగ్ అనేది ఉంది. సో సిపిఎం సిపిఐ అంటే వామపక్ష పార్టీల నేతలకు ఎట్లా ఇచ్చినట్టు సార్ పర్మిషన్? అంటే ఇండైరెక్ట్గా మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్ట, లేదంటే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళినట్ట? ఇవ్వడం ఎవరు దయాదాక్షిణ్యమే కాదు, అది ప్రజల హక్కు. అది హక్కు నిరాకరిస్తే ప్రభుత్వాలు నష్టపోతాయి. రేవంత్ రెడ్డి గారికి అది అర్థమైంది కాబట్టి ఆ పర్మిషన్ అన్న ఇచ్చాడు. ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ ఇవ్వకపోతే, మహిళా కమిషన్కి పర్మిషన్ ఇవ్వకపోతే ఆయనే నష్టపోతాడు. మానవ హక్కుల కమిషన్కు పవర్స్ ఉన్నాయి, ఈయన మీద స్టిచెస్ పాస్ చేయొచ్చు, రేపు మహిళా కమిషన్ ఆ రకంగా పాస్ చేయొచ్చు. ఆ మహిళలు చెప్తున్న దగ్గర వీడియోలు ఉన్నాయి, నేను కూడా మాట్లాడడానికి మాట్లాడడానికి వీలైన భాషలు చెప్తున్నారు. అవయవాలు పట్టుకున్నారు ఎట్లా అని అవయవాల పేర్లు కూడా చెప్పారు వాళ్ళు. ఆ రకంగా చేస్తే మరి మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదు కదా. ఆ వీడియోలను మేము పంపిస్తాం కదా, ఆ కమిషన్కి పంపిస్తాం, మానవ హక్కులకు పంపిస్తాం, అన్నింటిలో విచారణ జరుగుతుంది, భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా న్యాయం జరగాలి వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మీ ఫైట్ కూడా ఉంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా తప్పకుండా. సో ఓవరాల్గా చూసుకుంటే సో లగచర్ల లడాయి అనేది ఇంకా కూడా హాట్గానే సాగుతుంది. సో నిన్న గ్రౌండ్కి వెళ్ళినటువంటి వామపక్ష నాయకులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీని తెలుసుకునే ప్రయత్నం చేశారు. రైతులు కంటతడి పెట్టిన చోట ప్రభుత్వాలు నిలబడవు అన్న హాట్ కామెంట్ని అయితే ఇప్పుడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు చేస్తున్నారు. సో ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకోవాలి, అక్కడ ఫార్మాసిటీని అక్కడ ఉన్నటువంటి రైతులు పొట్టగొట్టే విధంగా వాళ్ళ భూములను గుంజుకొని పెడతా అంటే మాత్రం నిలబడదు. సో ఖచ్చితంగా అక్కడున్న వాళ్ళని ఒప్పించో మెప్పించో అక్కడ భూములను తీసుకుంటే గనక అదేమన్నా వర్కౌట్ అవుతుంది, కానీ అక్కడున్నటువంటి రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం అసలు ఊరుకునేది లేదు. వాళ్ళ తరపున న్యాయం జరిగే వరకు కూడా తమ పార్టీ అండగా నించుంటుందన్న ఒక భరోసాని హామీనైతే ఇస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.